ఎన్నిసార్లు కూర్చో, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు, నేను తీసుకెళ్తా. నువ్వు ఎక్కడ రమ్మంటావు చెప్పు, నేను వస్తా. ఇంకెందుకు ఈ జోకులు? ఇంకా పాడిందే పాట పాచిపోతా, ఆ జోక్స్ ఏం వద్దు. నీ పని నువ్వు చేసుకోవడానికి ఎవడైనా అడ్డపడ్డా? ఇప్పుడు నీ పేరేంటి? నీ పేరు అది పెట్టుకో, ఎవరినో వద్దన్నాడా? కానీ మోసం చేయొద్దు, నీట్గా జీవించండి. ఇప్పుడు నేను చెప్తానన్నా, ఒక హిందువుగా నువ్వు యేసుని నమ్మినా అల్లా నమ్మినా నాకే అభ్యంతరం లేదు. నీ ఆరాధనా విధానం నాకు అభ్యంతరం లేదు, నేను చెప్పగలను. ఓ క్రిస్టియన్ని ముస్లింని చెప్పను, హిందువుల ఆరాధన విధానం నాకు అభ్యంతరకరం కాదు చెప్పను. అలా చెప్తే రెండు మతాలు తోముంటాయి. అవునా? విగ్రహాల ఇప్పుడు ఇందాక పొద్దున్న అతను ఎవరో ఏం పేరు అది, ఇమ్మానియల్ అని సంగారెడ్డి, అతను ఏదో మెసేజ్ పెట్టాడు. నేను ఫోటో పెట్టి ఈ దీని ఏమంటారు, క్రాస్ మీద ఎవరో ఒత్తుపోతున్నాడు ఒక విదేశస్తుడు, అంటే ఒరిజినల్ గొర్రె. దాన్ని గురించి నేను ఏమంటే మీ అభిప్రాయం చెప్పండి అన్న. ఇప్పుడు ఆ ఫోటో ఎవరో పెట్టారు ఫేస్బుక్ లో ఎక్కడో, సార్ అభిప్రాయం చెప్పండి అంటే అతను నోటికి వచ్చినట్టు వాగేశాడు. నేను అతనికి రిప్లై ఇచ్చాను, ఫోన్లండి మీ అభిప్రాయం మీది, అట్లీస్ట్ మీ అమ్మా నాన్న పేరు చెప్పగలరా అని అడిగా. మీరు చూడండి, అతను నేను రిప్లై ఇచ్చాను. అతను 8:38, ఇప్పుడు ఎంత అండి, 9:23, అంటే ఎంతసేపు అయిందని అరగంట అవుతుంది కదా రిప్లై. నేను ఇప్పుడు మీరున్నారు ప్రభాకర్, మీ నాన్నగారి పేరేంటి? ఆనోక్. మీ అమ్మగారి పేరేంటి? పద్మ. ఓకేనా? అంటే మీది నిజాయితీ ఉంది. ఇప్పుడు ఇతను చూడండి, ఇతను వాయిస్ మెసేజ్ పెట్టాను చూడండి, ఏం పెట్టాను. సార్ నేను మిమ్మల్ని ఏమైనా ఆస్తి అడిగానా, డబ్బులు అడిగానా? మీ అమ్మా నాన్న పేరు అడిగాను, ఏది చవట అన్నాను. ఏది చవట అనడానికి రుజువు ఏంటి? మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పుకోలేని స్థితికి నేను దిగదార్చాడు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి గర్వంగా మీ అమ్మా నాన్న పేరు చెప్పండి, బైబిల్ పొగడదని మీరు చెప్పకపోతే మీరు ఒప్పుకున్నట్టే. ఓకే సార్? చూడన్నా, అరగంట అయింది, నేనేమైనా డబ్బులు అడిగానా, పొలం అడిగానా, అమ్మా నాన్న పేరు చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేకపోయాడు? మళ్ళీ పెద్ద శాపాలు పెడుతున్నాను నాకేమని. ఇగో ఏం చూడు, మీరు చీకట్లో ఉన్నారని బైబిల్ చెప్తుంది, మీరు చీకట్లోనే మరణిస్తారు. ఏది పెద్ద అడుగు అడుగు అడుగు. మన హిందూ ధర్మాల్లో చేయాలి ఉన్నాయా? ఉన్నాయి. నన్ను క్రైస్తవ మతం ఎప్పుడు ఎక్కువగా వస్తుంది దెయ్యాలు ఉన్నాయని? అంటే చర్చిలో దెయ్యాలు ఉంటాయి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే శ్మశానం చర్చి పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఆ దెయ్యాలు అక్కడే ఉంటాయి. కానీ దరిద్రం ఏంటంటే మన దరిద్రులు, అని మన దరిద్రులు అంటే మన పాస్టర్ నానా చెప్పు. ప్రపంచం మొత్తం క్రిస్టియన్సే కదా ఎక్కువ. ఎవరు చెప్పారు? మొత్తం ప్రపంచం అంతా 20 కోట్ల మంది జనం ఉన్నారు. నానా ఎవడు చెప్పాడు? ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా ఎవిడెన్స్ ఉండేది ఓన్లీ హిందూ మతమే. ఉదాహరణకి బొగడా బైబిల్లో ఉన్న 10 పేర్లు, 10 క్యారెక్టర్లు భారతదేశానికి ఏమన్నా సంబంధం ఉందా ఊడి చెప్పు. ఏది గ్యారంటీ? తోమా దోమాకి ఏమైనా గ్యారంటీ ఏమైనా రుజువు ఉందా? సమాధిలో ఉన్నది ఆడని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఇందాక నేను క్రిస్టియన్ అన్నావు, నువ్వు నిరూపించుకోగలవా క్రిస్టియన్ అని? ఎలా నిరూపించుకుంటావు? ఓ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నా పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు నీ పూర్వీకులు గొప్ప వాళ్ళని. నా పూర్వీకులు గొప్ప వాళ్ళని నువ్వు ఎందుకు చెప్పుకోలేవంటే, బొకడా బైబిల్ ఏం చెప్పుద్ది అంటే యేసు అనే దరిద్రుని నమ్మకపోతే వాళ్ళంతా నరకానికి వెళ్తారని చెప్పుద్ది. మనం ఏం చెప్తాం? పాపం చేస్తే నరకానికి వెళ్తాం, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తామని చెప్తాం. వీటిని నమ్మడం నమ్మకపోవడం ముఖ్యం కాదు ఇక్కడ. నేనున్నాను నానా, నేను నమ్మే రాముడిని కృష్ణుని శివుణ్ణి, నువ్వు నమ్మకపోయినా పర్లేదు, నువ్వు మంచిగా నీతిగా జీవించని నేను చెప్తా. అంటే ఇప్పుడు యేసు నమ్మక్కర్లేదు, యేసుని నమ్మక్కర్లేదు అని చెప్పని చెప్పు. ఎవరినన్నా పాయింట్ కాదంటలేదు చెప్పు. ఇప్పుడు శ్రీరాముడు జై శ్రీరామ్ అంటారు ఎందుకు? అంటే రాముడికి జయమొగ్గు కాక అని. రాముడు జయమొగ్గు కాక అంటారు. రాముడు మనిషే కదా, రాజే కదా. ఎవరు చెప్పారు? రాముడు రాజు కదా. రాముడు రాజు, రాజుగా ఆయన అవతారం ధరించారు. అవును కదా. ఓకే, మీరు జై శ్రీరామ్ అంటారు తప్పలేదు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, మంచి లక్షణాలు బోధించాడు కాబట్టి. ఏం బోధించాడు? ఏం బోధించాడు?
పదాజ్ఞలు ఉన్నాయి కాదు. పదాజ్ఞల్లో మూడోది ఏంటి? అది ఇది ప్రాబ్లం. నేనేమంటా అంటే బైబిల్ బొకడాదని నేను ఓపెన్ గా పబ్లిక్ లో చెప్తున్నా. ఎవడో వచ్చి నాతో సారీ చెప్పొచ్చట్లే, ఎందుకని అది బొకడాదు కాబట్టి. నేను ఇప్పుడు నీతో నిరూపిద్దామంటేనేమో నువ్వు తెలియదు అంటావు. ఎట్లా నైనా పోనీ, నీ పక్కన బైబిల్ ఉందా తెచ్చుకుంటావా? నేను హోమం ఉంది, హోమం అయిపోయాక ఒక గంట తర్వాత మాట్లాడుతుండు మంచి పిల్లోడివి. బైబిల్ మీ ఇంట్లో ఉందా లేదా? తీసుకుని ఫోన్ చేయండి నాన్న. బంగారు తండ్రి, లవ్ యూ నాన్న. హరే కృష్ణ బంగారు తండ్రి.